సంపాదించాలనే ఉద్దేశంతో వ్యాపారం పేరుతో సైబర్ మోసాల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు కట్టెకోజల రమేష్ అలియాస్ రమేష్ చారిని అరెస్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మీడియా సమావేశంలో డిఎస్పీ ఉదయరెడ్డి, సిఐ సాధన్ కుమార్, ఎస్ఐ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. దూరం ఉండాలి. ఇప్పుడు ఏం స్కీమ్ లేదు. జనాలు ఏంటి అంటే మీకు 100% ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 1 లక్ష పెడితే ప్రతి నెల మీకు 20 రూపాయలు వేలు వస్తుంది. అదే ఎక్కడైనా పాసిబుల్ లేదు. ఎవరైనా మీకు అట్లయినా చెప్తున్నారు అంటే దట్ ఈస్ ఫ్రాడ్. మీతో ఫ్రాడ్ చేస్తున్నారు. మీకు ఏమైనా 1-2 సార్లు అతను ఇస్తారు. థర్డ్ టైం ఏం చేస్తారు అంటే డబ్బులు లేవు. మీకు ఫస్ట్ టైం ఏం చెప్తారు, మీరు 5000 పెడితే 6000 వస్తుంది. మీరు పెడతారు. నెక్స్ట్ మళ్ళీ మీకు 10000 పెడితే 20000 వస్తుంది. అది కూడా మీకు రిటర్న్ ఇస్తారు నమ్మకం కోసం. నెక్స్ట్ మళ్ళీ 2 లక్షలు చెప్తారు, అదే రిటర్న్ చేయరు. సో అట్ వన్ లెవెల్ ఇట్ హ్యాస్ టు స్టాప్. సో మీ అందరు అదే అలర్ట్ ఉండండి. గ్రీడ్కి వెళ్ళకండి. జస్ట్ ఎంత అలర్ట్ ఉంటే మనం సైబర్ ఫ్రాడ్స్, ఇట్లయినా 420 ఫ్రాడ్స్ దూరం ఉంటాం. నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేరు అతను అదర్స్ గోల్డ్. అతని ఫిర్యాదు తీసుకొని మన మైకి ఒక మన ఆర్ఎస్ఐ జునేద్కి మొత్తం సైబర్, ఎందుకంటే అతను మొత్తం ఫోన్స్ వాడట్లేదు. సో అతన్ని పట్టుకోదానికి ఒక ప్రయారిటీలో ఒక పని అంటే అతనికి ఇచ్చాము. అతను మంచి పని చేసి అతను తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత అంటే మనకి పెద్ద ఇది క్రైమ్ తెలిసిపోయింది. ఇతను అక్యూజ్ పేరు అంటే రమేష్ చారి. ఇతను 2021 ఒక మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కంపెనీ ఓపెన్ చేశారు. అదే ఓపెన్ చేసిన తర్వాత అతను ఒక ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేశారు. పేజ్లో ఏంటి అంటే అప్డేట్స్ పెడతారు. మీకు ఫోన్స్ కావాలంటే, బైక్స్ కావాలంటే, గ్రాసరీస్ కావాలంటే, లేకపోతే ఏమైనా గోల్డ్ కావాలంటే నేను తక్కువ ధరకు మీకు ఇస్తాం. సో చాలామంది అట్లా తీసుకున్నారు. ఇతను ఫస్ట్ స్టార్ట్లో ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను పోయారు, అతను ఫోన్ కావాలి, ఐఫోన్ అంటే 1 లక్షకి ఉంటుంది. ఆ 60000-70000కి ఇచ్చేస్తారు. 30-40000 ఇతను పర్స్ నుండి ఇతను సొంత డబ్బులు పెడతారు. సో అదే ట్రస్ట్ డెవలప్ చేస్తారు. అతని ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ రికమెండ్ చేస్తారు. అట్లా ఇది నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇట్లా 4-5 మెంబర్స్ వరకు ఇతను ఇతను సొంత డబ్బులు పెట్టి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏంటి అంటే డబ్బులు అయిపోతుంది. సో ఈ టర్న్స్ టు ఏ బిగ్ ఫ్రాడ్. అట్లా ఇతను ఆల్మోస్ట్ ఇప్పుడు మన దృష్టిలో వచ్చింది ఆల్మోస్ట్ 9 కరోర్ వర్త్ ఫ్రాడ్ ఇతను చేశారు. 9 కరోర్ వర్త్ ట్రాన్సాక్షన్ ఇతను చేశారు. ఇంకా ఉండవచ్చు. ఇప్పుడు రీసెంట్గా అంటే ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు సిఐస్కి, ఎస్ఐస్కి, ఎస్బీఓకి దట్ ఇతను నాకు కూడా ఇట్లా చేశారు, నాకు కూడా ఇట్లా డబ్బా అది గోల్డ్ ఇచ్చేస్తారు, నాకు తక్కువ ధరలు ఇచ్చేస్తారు, నా నుండి అది 1.5 కరోర్ 40 లాక్స్ 30 లాక్స్ ఇట్లా తీసుకున్నాం. ఇది డీటెయిల్, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దీనిలో. ఇప్పుడు అంటే మన జిల్లాలో 11 ఎఫ్ఐఆర్స్ మనం నమోదైనాయి. కరీంనగర్ జప్తియాల్లో కూడా విక్టిమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళకి పంపమని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు చెప్పాలి అంటే విజయవాడలో ఒక రాజేశ్వరి ఆమె ఉంది. ఆమె నుండి 1.4 కరోర్స్ కలెక్ట్ చేశారు. ఒక అనంతపూర్లో ఒక విజయ్ ఉన్నారు, అక్కడ నుండి 1.5 కరోర్స్ కలెక్ట్ చేశారు. అట్లాగే అన్ని జిల్లా సిద్దిపేట, ధర్మపురి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ ప్రతి ప్లేస్ నుండి ఇతను కలెక్ట్ చేశారు. ఈ 4 బ్యాంక్ అకౌంట్స్ మనకి ఇతను దొరికినాయి. అది మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంది అంటే ఫేస్బుక్లో, లేకపోతే జనరల్గా మన సిటిజన్స్ గ్రీడ్ వల్ల ఇది అవుతుంది. అంటే మన ఏంటి అంటే మన తక్కువ దారిలు దొరుకుతుంది, మనం కొనిస్తాం, లేకపోతే మనం అంత డబ్బులు పెడితే మనకి ఎంత రిటర్న్ వస్తుంది. సో ఇది ఒక లెవెల్ వరకు ఇది సక్సెస్ అవుతుంది. అట్ 1 పాయింట్ ఆఫ్ టైం అంటే ఇది సక్సెస్ కాదానికి కాదు. ఎందుకంటే ఒక అతను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ నుండి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు, థర్డ్ వాళ్ళ నుండి తీసుకొని సెకండ్ వాళ్ళకి ఇస్తారు. ఫోర్త్ వాళ్ళ లెవెల్ వచ్చినప్పటి వరకు వాళ్ళు ఫిఫ్త్ ఎవరు దొరకరు. సో అది ఆటోమేటిక్లీ ఇట్ హ్యాస్ టు ఫెయిల్. ఆ ఫెయిల్ ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది, వాళ్ళు మన దగ్గర వచ్చారు, మనం కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. ఇది కాకుండా 2018లో కూడా ఇతను ఇట్లా వేరే ఫ్రాడ్ చేశారు. ఇతను పెద్దపల్లి చేతిన అతను, ఇతను అప్పుడు కూడా కరీంనగర్లో 5-6 ఎఫ్ఐఆర్ అయిన ఇతను పైన అప్పుడు కూడా జాబ్ ఫ్రాడ్, గవర్నమెంట్ నుండి ఒక ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసి, ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి కొంతమంది నుండి డబ్బులు తీసుకొని అది జాబ్ ఇప్పేస్తారు, ఆ ఫ్రాడ్ చేశారు. దాంతో అప్పటి వాళ్ళు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇతని పైన పీడియాక్ట్ కూడా పెట్టారు. 15 మంత్స్ లోపల బయట వచ్చారు. 2 కేసెస్లో ఇతని కన్విక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చింది, బయట వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని వేరే అమౌంట్తో స్టార్ట్ చేశారు.
సో అది జనాలతో అదే మనవి ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తే మీకు తక్కువ దారిలో ఇస్తుంది లేకపోతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్లో మనం డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము, అదే పాసిబుల్ లేదు. దట్ ఈస్ ఎంటైర్లీ నాట్ పాసిబుల్. మీరు దానికి ఫాల్ చేయకండి. ఒక రెండు లెవెల్ దాకా అదే మేబీ వాళ్ళ ఇవ్వగలవచ్చు, దాని తర్వాత అదే పాసిబుల్ ఉండదు. వాళ్ళు వేరే వాళ్ళ నుండి తీసుకొస్తారు. ఇప్పుడు ఇతనికి అడిగితే కూడా ఇతను ఏమంటున్నారు అంటే, సార్ మరి నాకు బయట పంపేయండి, నేను ఇప్పుడు మీకు డబ్బులు కొంతమందికి 30-40 లక్షలు వేరే వాళ్ళ నుండి ఇచ్చేస్తాను. దానికి అర్థం ఏంటి అంటే ఇంకా జనాలు రెడీ ఉన్నారు డబ్బులు ఇవ్వడం. సో మనవి అదే జనాలతో దట్ అట్లయినా సైబర్ ఫ్రాడ్ లేకపోతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేకపోతే పాన్జీ స్కీమ్స్ పిరమిడ్ స్కీమ్స్తో దూరం ఉండండి. మీరు తొందరగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇప్పుడు దీనికి ఇతనికి కూడా చాలామంది ఇది విక్టిమ్స్ ఉండొచ్చు. మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి, ఎస్డిపిఓ సిఏ వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఇతనికి 100% కోర్టులో శిక్ష వస్తే అదే 100% చూస్తాము. మన జిల్లాలో కూడా పీడీ యాక్ట్ పెడతాం. రమేష్తో పాటు ఇప్పుడు ఇతను అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి డబ్బులు రిటర్న్ ఇచ్చారు, ఆ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తారు. సో ఇప్పుడు వాళ్ళు మనం డెవలప్ చేయాలి వెదర్ దే ఆర్ రియల్ అక్యూజ్డ్ లేదా, వాళ్ళు కూడా ఇతనికి కమిషనింగ్ ఏజెంట్ లాగా పని చేశారా లేదా, అది కూడా ఒక మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బట్టి మనం పోతాం. మనం ఇతను 100% ఇతను పోలీస్ కస్టడీ పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇతను వేరే ఇతను పైన ఎవరు ఉన్నారు కింద ఎవరు ఉన్నారు అది మనం మొత్తం వెతకాలి. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. సో పోలీస్ కస్టడీ కూడా 100% తీసుకుంటాం. అమౌంట్ ఎంత సీజ్ చేశారు? అమౌంట్ ఇప్పుడు ఏం సీజ్ కాలేదు, అదే మనం పోలీస్ కస్టడీ పెడతాము. పోలీస్ కస్టడీలో మనం ఇతను ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా లేదా అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఇది 9 crores ఇతను ట్రాన్సాక్షన్స్ చేశారు. దానిలో ఇతను చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ 5 crore వర్త్ ఐటమ్స్ ఇతను రిటర్న్ ఇచ్చారు. 5 crore వర్త్ ఫోన్స్, వాషింగ్ మెషిన్స్, టీవీ, ఏసీ అట్లా రిటర్న్ చేశారు. ఇప్పుడు మన జిల్లాలో కూడా కేసు అయింది ఆదర్శ్ గోడ్ వల్ల. అతనికి ఏసీ ఇచ్చారు, ఐఫోన్ ఇచ్చారు, అతని ఫ్రెండ్స్కి కొంతమందికి కొంచెం ఐటమ్స్ రిటర్న్ ఇచ్చారు. బట్ నెక్స్ట్ లెవెల్లో పోయినప్పుడు ఇవ్వగలేదు. సో అందువల్ల మన దృష్టిలో టోటల్ మన జిల్లాలో 11 మన జిల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి డాటా లేదు. మన తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు ఇతని పైన 19 cases అయినాయి టోటల్ ఇప్పటి వరకు స్టార్ట్ నుండి. పీడీ యాక్ట్ ఆల్రెడీ ఇతని పైన పెట్టడం జరిగింది 2018 15 months. 15 months ఇతను లోపల ఉన్న బయట వచ్చారు. దాని తర్వాత 2 cases కన్విక్షన్ కూడా వచ్చింది 3 years. ఫ్రీ దానిలో అంత ఎక్కువ అమౌంట్ లేదు. ఐ థింక్ 30,000 వరకు అమౌంట్ ఉంది. ఇంకా మనం వెతకాలి ఇతను ఎక్కడెక్కడ పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు. దానికోసం పీడీ యాక్ట్ లో పెట్టి వీ విల్ ట్రేస్ ఇట్. మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. జస్ట్ ఇతను ఎస్బీలో చేశారు. జస్ట్ ఇది ఒక ఫేస్ ముందు పెట్టి మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టి జనాలకి అట్లా నమ్మకం వస్తుంది ఆ కంపెనీ రిజిస్టర్డ్ ఉంటే. అదే మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అట్లా ఉంటే వి విల్ ఇన్వాల్వ్ దెం. అంటే టోటల్ ట్రాన్సాక్షన్ 9 crore వరకు జరిగింది. ఇదని చెప్పిన ప్రకారం ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు బాధ్యతలు వస్తే మనకి చెప్తారు. ఇప్పుడు మనం ఈవెన్ ఇంటెరోగేషన్ చేశారు. మరి 3-4 crore ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. మాత్రమే విరునపల్లిలో ఐ థింక్ 1.5 crore ఇచ్చినట్టు ఇప్పుడు అంటే క్లారిటీ రాలేదు. అది పోలీస్ కస్టడీలో తీసుకొని మనకి సరే పీడీ యాక్ట్ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి అప్రూవల్ కన్విక్షన్ వస్తే 7 years అట్లా ఉంటుంది అంట కదా. అదే పీడీ యాక్ట్ అట్లా ఏంటి? బెస్ట్ దట్స్ 1 year ప్రివెంటివ్ డిటెన్షన్. అదే 15 months లోపల బయట